రైట్ సంతోషం ఈవెంట్ ను మరింత కలర్ఫుల్ గా మరింత జోష్ పెంచడానికి జాయిన్ అవుతున్నారు ఇప్పుడే రెడ్ కార్పెట్ మీద వెళ్తూ ఉన్నారు నవ్వుల రేడు మన బాబు మోహన్ గారు హలో సార్ వెరీ గుడ్ ఈవినింగ్ నైస్ ఈవినింగ్ నైట్ అండ్ సంతోషం అవార్డ్స్ 18th టైం యానివర్సరీ చేస్తూ ఉన్నారు అండ్ మీరు నాకు తెలిసి ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ కూడా అటెండ్ అవుతూ ఉన్నట్టున్నారు తీసుకున్నాను చాలాసార్లు తీసుకున్నాను ఇది నా ఫ్యామిలీ ఫంక్షన్ కింద లెక్క సురేష్ తమ్ముడు విలేకరుగా వచ్చినప్పటి నుండి నా ఫ్యాన్ నా అభిమాని సిన్సియర్ వర్కర్ హానెస్ట్గా తన డ్యూటీని పర్ఫెక్ట్గా చేసుకుంటూ పోతాడు అందరితో మంచిగా ఉంటాడు అందరూ అభిమానించేలా మసలుకుంటాడు అందుకని నాకు మొదటి నుంచి బాగా ఇష్టమైన తమ్ముడు అండ్ కళాకారులకి ఇలాంటి అవార్డ్స్ ఇచ్చేప్పుడు ఇలాంటివి తీసుకున్నప్పుడు వాళ్ళ పైన ఇంకా బాధ్యత పెరుగుతూ ఉంటుంది కదా బాధ్యత పెరుగుడట్టుంచి ఆయుష్ పెరుగుతుంది గ్లామర్ కూడా పెరుగుతుంది అదేనా మీ సీక్రెట్ ఎందుకంటే నాది సీక్రెట్ నాకు తెలియదు కానీ అంటే బోల్డ్ తీసుకున్నారు కాబట్టి అదే తీసుకున్నాను బోల్డ్ మూడు ఫ్లోర్ల నుండి ఉన్నాయి అవార్డ్స్ ఎన్ని కోట్లు వచ్చినా అది లెక్క ఉండదండి ఒక పెన్సిల్ ముక్క ఒక పేపర్మెంటు అవార్డు రూపకంగా ఒక బహుమతి రూపంగా ఇస్తే మాత్రము దానికి ఉన్న విలువ ఎన్ని కోట్లు సంపాదించినా ఉండదు అభినందన అదే ఆర్టిస్ట్కు చప్పట్లే అవార్డులు మెచ్చుకోవడమే ఒక రివార్డులు కనుక అవార్డ్స్ రివార్డ్స్ డబ్బులో ఉండవు ఇక్కడ చప్పట్లలో అభినందనలో ఉంటాయి అందుకని ఇది చాలా ప్రాముఖ్యమైనది ఒక ఆర్టిస్ట్కి అండ్ బాబుమోహన్ గారు 99TV ఎక్స్క్లూజివ్గా ఈ మొత్తం ఈవెంట్ని కూడా కవర్ చేస్తూ ఉంది సో 99TV ప్రేక్షకులకి ఏం చెప్తారు డబల్ నాకు నా లక్కీ నెంబర్ నాకు ఇష్టమైన నెంబర్ 9 అందులో ఇదేమో 99 అందుకని ఇంకా లక్కీ కనుక నా లక్ అంతా కూడా తీసుకొని 99 నెంబర్ 199 అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ దసరా శుభాకాంక్షలు గ్లామరస్లు ఉన్నారండి అయితే ఆటోమేటిక్గా దసరా శుభాకాంక్షలు మా ప్రేక్షకులు 99TV ప్రేక్షక దేవుళ్లకు దసరా శుభాకాంక్షలు బాగా బతుకమ్మ ఆడండి డ్యాన్స్లు వేయండి ఎంజాయ్ చేయండి ఆ బతుకమ్మ చల్లగా ఉండాలని కోరుకోండి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో సో అది దట్ వాజ్ బాబు మోహన్ గారు రైట్ సంతోషం అవార్డ్స్ ఫంక్షన్లో సందడి చేస్తూ ఉన్నారు మన నవ్వుల రారాజు రాజేంద్ర ప్రసాద్ గారు నమస్తే అండి వెరీ గుడ్ ఈవినింగ్ సార్ నమస్కారం నమస్కారం బ్రహ్మాండంగా ఉన్నాను ఆ బ్రహ్మాండం వెనుకున్న సీక్రెట్ ఏంటి సార్ అసలు మనసే మనసు ఎప్పుడు ప్లెయిన్గా ఉంటే మొహం కూడా ప్లెయిన్గా ఉంటుంది అది ఎన్నో సంవత్సరంలో ఉందో నాకన్నా వాళ్ళకే తెలుసు ఎక్కువ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 42 సంవత్సరాలు అయింది ఇంకా ఓ బేబీ కౌశల్య కృష్ణమూర్తి వరకు వచ్చాం సో ఆ ఓబేబీ మానియా ఇంకా జనాల్లో పోలేదు అలాగే ఉంది అండ్ ఆ ఓబేబీ తర్వాత ఓ బాయో లేకపోతే చూడాలి ఎందుకంటే ఎందుకంటే వాళ్ళ కోసం కదా మేము ఎప్పుడు ఉన్నది ఇన్ని సంవత్సరాలైనా కూడా ఒక కళాకారుడికి ఎప్పుడు గుర్తింపు అంటే మంచి పాత్రలే సో ఓబేబీ గొప్పతనం ఏంటంటే ఓబేబీ గొప్ప క్యారెక్టర్ అందులో లాస్ట్లో మీరు ఇచ్చిన మీ గెటప్ ఉంది చూసారా అది చూసిన తర్వాత ఖచ్చితంగా ఓ బాబునో ఏదో ఓ బాయ్ వస్తుందేమో అని అనిపిస్తుంది తప్పకుండా ఎందుకంటే ప్రొఫెషన్ అని అంటే దానికన్నా మించింది ఇంకేదో రావాలి సో కంటిన్యూస్గా పనిచేయటం ఈవేళ సంతోషం 17 సంవత్సరాల అవార్డు ఫంక్షన్ జరగటం చాలా సంతోషం అందులో మరి ముఖ్యంగా ఈవేళ మహానటి అనే సినిమాకి నాగ అశ్విను మా స్వప్న వాళ్ళ యొక్క స్వప్నం అద్భుతంగా అది తీర్చిదిద్దుకుని ఈవేళ నాతో పాటు మా మనోరాలు కూడా అవార్డు తీసుకుంటుంది చిన్న సావిత్రిగా నటించి తనకు కూడా ఫస్ట్ సినిమాలోనే మంచి అవార్డ్స్ రావడం అనేది సంతోషమైన విషయం ఇలాగే మంచి సినిమాల్లో ఈ మధ్యకాలంలో బాగా ఆడిన సినిమాలు అన్నింటిలోనూ నేను ఉండటం అనేది ఒక అదృష్టంగా భావిస్తూ ఎప్పుడూ కూడా ప్రేక్షక దేవుళ్ళతోటి కనెక్ట్ అయ్యి ఉంటే ఎప్పుడూ మనం అదే సంతోషంతో ఎప్పుడూ కలిసి ఉంటామని సంతోషం ఫంక్షన్లో చాలా సంతోషంగా చెప్తున్నాను మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని కలవడం అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు 99TV ఎక్స్క్లూజివ్గా ఈ ప్రోగ్రామ్ అంతా కవర్ చేస్తూ ఉన్నాము అండ్ దసరా శుభాకాంక్షలు అండ్ 99TV ప్రేక్షకులకు మీదైన శైలిలో ఏం చెప్తారు
99TV ప్రేక్షక దేవుళ్ళందరికీ దసరా, మళ్ళీ రాబోయే దీపావళి, ఆ పైన రాబోయే సంక్రాంతి అన్ని శుభాకాంక్షలు. నేను ఎప్పుడు మీతో మీలో ఒకటి కాబట్టి నేను ఎప్పుడు మీ ఆనందాన్ని, మీ హ్యాపీనెస్ని కోరుకుంటాను. సో ఐ విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ దసరా. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మీరు ఇంకా ఇంకా మంచి మంచి మూవీస్తో మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి అని కోరుకుంటున్నాము. అండ్ చిట్టి తల్లి, నీ పేరు? సాయి తేజస్విని. సాయి తేజస్విని, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఎలా ఉంది అవార్డు తీసుకోవడం ఫస్ట్ మూవీకి? వెరీ హ్యాపీ కదా. తాతగారు ఎన్నో అవార్డ్స్ తీసుకున్నారు కదా, ఏ ఏజ్లో తీసుకున్నారు ఫస్ట్ అవార్డ్ అడుగుదామా సార్? మీ ఫస్ట్ అవార్డ్ ఏజ్? నేను అహనపిల్లేటప్పుడు ముందు ఎప్పుడో తీసుకున్నాను. ఏది మన వంశీ బర్క్లీ అవి ముందు తీసుకున్నాము. తర్వాత నంది అవార్డు ఎర్రమందారం సినిమాకి. బట్ ఈ వయసుకి మనకి అక్కడ గిట్టుబాటు అవ్వలేదు. అదే కదా, యూ వై గ్రేట్ కదా. యా గ్రేట్ గ్రేట్. అండ్ హ్యాపీ దసరా మా ప్రేక్షకులందరికీ చెప్పాను అన్న. హ్యాపీ దసరా. థ్యాంక్ యూ. హ్యాపీ నైస్ ఈవినింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. For more updates, please subscribe 99TV Telugu.